మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఆయకట్టకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే మిగతా పెండింగ్ పనులను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ వద్ద మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం D8 కాల్వ ద్వారా సాగునీటిని విడిశారు. అనంతరం నీటికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ప్రతి సెంటు గుంటకు సాగునీరు అందించడమే లక్ష్యమని, త్వరలోనే పెండింగ్ పనులు పూర్తి చేసి మిగతా సాగునీరు అందిస్తామని తెలిపారు. అందరు సాయంత్రం డిపార్ట్మెంట్ వచ్చకపోతే రాత్రి 11 దాకా మేము మిషన్ నడిపించాం కదా, రోజు రోజు తడుకుంటా. ఉన్నది ఊడుతున్నావు చూడు, నువ్వు చంద్రు నేను నీతో మాట్లాడుతున్నా 3 సార్లు 4 సార్లు ఏదో స్టోరీ చెప్తావు, కానీ చెప్తావు. రైతులు వస్తారు, రైతులు వస్తే ఏదైనా చెప్పండి. బావ దినమన పట తప్పింది జనండి, 3 దినాలు జనం వచ్చింది మురికి. ఇంత చెంటు లేకుండా పోతుంది మళ్ళీ మాకు బతికే బతికే. నాకు 4 మగపిల్లలు, వాళ్ళని చదువుతూ వాళ్ళు డిగ్రీలు చేసిండ్రు, ఉద్యోగాలే వేసిండ్రు, ఉద్యోగం రోజులు వాళ్ళని బతికించి కూడా నేను ఈ పూయి తిక్కుంటే కష్టం చేయా, వాళ్ళని చదివియా. ఉన్న పూయి పోయినాక మేమేం చేద్దాం సార్, ఇంకేవో ఏవన్నీ పట్టుకొని చేయలే. పిల్లలకు ఉద్యోగాలు లేకపోయి డిగ్రీ అందరూ వాళ్ళు లేవు, ఉన్న పూయి కూడా ఇంకా వీళ్ళు ఇండ్లకు వచ్చి గుంతుకొని పోయి ఇంట్లో వండుకుంటే కూడా ఎత్తుకొని పోతున్నారు. ఎత్తుకొని పోయినా ఇంట్లోకి వస్తే కూడా వాళ్ళకి దొరకలే. తీసుకెళ్ళలేదు సార్,